హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు. నేను మీ తెలుగు అమ్మాయి. బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రానే వచ్చేసింది అనమాట. బిగ్ బాస్ ఓటీటీ ముగిసిన వెంటనే సీజన్ 6 కూడా అదే ఊపులో స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఓటీటీ కాస్త అట్టర్ ఫ్లాప్ కావడంతో కంటెస్టెంట్స్ ఎంపికతో పాటు షో నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారనమాట. నిజానికి ఓటీటీ షో హాట్స్టార్లో ప్రసారం కావడంతో టీవీలలో చూసి ఆడియన్స్ చాలామంది కూడా చూడలేకపోయారు. దీంతో వ్యూవర్షిప్తో పాటు రేటింగ్ కూడా పడిపోవాల్సి వచ్చింది. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ సీజన్ 6కు సంబంధించిన ప్రోమో అయితే రానే వచ్చేసింది అనమాట. అయితే ప్రోమో మాత్రం చాలా డిఫరెంట్గా అండ్ కొత్త కాన్సెప్ట్తో ఇంట్రెస్టింగ్ అనిపించేసింది. పెళ్లి సమయంలో అప్పగింతలు జరుగుతుండగా అందరూ కూడా బిగ్ బాస్ సీజన్ 6 కోసం టీవీలకి అతుక్కుపోయారనమాట. అప్పుడు మన మోస్ట్ స్టైలిష్ హోస్ట్ అయిన కింగ్ నాగార్జున గారు స్వీట్ తింటూ దర్శనమిస్తారు. అప్పగింతలు అయ్యేదాకా కూడా ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టేగా అంటూ లైఫ్లో ఎంతలా ఇంపార్టెంట్ మూమెంట్ అయినా సరే బిగ్ బాస్ తర్వాతనే అంటూ కమింగ్ సూన్ అంటూ ఫినిష్ చేశారనమాట నాగ్ సార్. ప్రోమో మాత్రం చాలా క్యాచీగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. చూస్తుంటే షో కూడా మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అయితే అర్థమైపోతుందబ్బా. సో ఇంకెందుకని ఆలస్యం, బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కౌంట్డౌన్ అయితే స్టార్ట్ చేసేసుకోండి. అతి త్వరలో సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్గా లాంచ్ అవ్వబోతుంది అనమాట. ఇంతకీ మరి మీరు రెడీ అయినా? మీలో ఎంతమంది బీపీ 6 కోసం ఈగర్గా వేచి చూస్తున్నారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్, అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. త్వరలోనే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా రాబోతుందన్నమాట.